న్యూస్. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదనే సామెత విశాఖ బీఆర్టీఎస్ ప్రాజెక్టుకు కరెక్ట్గా సరిపోతుంది. కావలసిన నిధులున్నా పదేళ్లుగా ఆ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. ప్రభుత్వాలు మారినా పనుల్లో వేగం మాత్రం కనిపించడం లేదు. బీఆర్టీఎస్ అమలు కోసం నిర్మించిన రోడ్లు పాడవుతున్నా ప్రాజెక్టు అమలుకు నోచుకోవడం లేదు. నిత్యం ట్రాఫిక్ సమస్యతో కొట్టుమిట్టాడే విశాఖకు బస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ ప్రాజెక్టును 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. విశాఖ నగరానికి బృహత్తర ప్రాజెక్టుగా దీనిని పరిగణించడంతో ఆఘమేఘాలపై నిధులు కేటాయించింది. 42 కిలోమీటర్ల బీఆర్టీఎస్ ప్రాజెక్టు కోసం 450 కోట్ల రూపాయలు వెచ్చించింది. 2011 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రాజెక్టు కేటాయించిన సమయంలో అటు కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో పనులు త్వరగా పూర్తవుతాయని విశాఖవాసులు భావించారు. అయితే ఆ ఆశలు ఎప్పటికీ నెరవేరలేదు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం జేఎన్ఎన్ఆర్యుఎం నుంచి 50% నిధులను ఇవ్వగా మిగతా నిధులను విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఉడా నుంచి సమకూర్చుకుని ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రారంభంలో అధికారులు హడావుడి చేసిన తర్వాత ప్రాజెక్టు పనులు నిలిపివేశారు. దీంతో ఇప్పటికీ బీఆర్టీఎస్ విధానంలో బస్సులు తిరగడం లేదు. దాటలేకపోతున్నారండి పిల్లలు, అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలు. కాలేజీ నుంచి వచ్చినప్పుడు మాత్రం బ్రిడ్జి పడాలని మేము అందరం కోరుకుంటున్నాం. మాకు అదే సంతోషం కదా, బ్రిడ్జి వెళ్ళండి, బ్రిడ్జి కావాలని. ఇబ్బందిగా ఉంది, అసలు దాటలేకపోతున్నాయి. ఎవరైనా కానిస్టేబుల్ ఎవరైనా ఉంటే దాటిస్తున్నారో లేకపోతే లేదు జనాలు. జరిగాయండి, చాలా జరిగాయండి, ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరిగాయి. బస్సు బాబుని బస్సు ఒకటి ఈడ్చుకెళ్ళిపోయిందండి. బస్సు రోడ్డు దాటుతుండే కదా బాబు, దగ్గర 2 నెలల 3 నెలలు అవుతుందండి. బీఆర్టీఎస్ ద్వారా 2 మార్గాల్లో రవాణాకు ప్లాన్ చేశారు. సింహాచలం నుంచి ద్వారకా నగర్ వరకు ఒక మార్గం, పెందుర్తి వయా జ్ఞానాపురం కొడలి వరకు 2వ మార్గంగా డెవలప్ చేయాలని అధికారులు భావించారు. ఈ 2 మార్గాల్లో ట్రాఫిక్ అధికంగా ఉండడంతో బీఆర్టీఎస్ ద్వారా కొంత ట్రాఫిక్ సమస్య తీరుతుందని విశాఖ వాసులతో పాటు అధికార యంత్రాంగం భావించింది. 2 మార్గాల్లోనూ రోడ్డు విస్తరణ పనులు జరిగాయి. ఆర్టీసీ, జీవీఎంసీ కూడా బస్సులను తిప్పడానికి ఉపక్రమించాయి. అయితే 2011లోనే ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. బీఆర్టీఎస్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా రోడ్లు నాకు తెలిసి ట్రిపుల్ రోడ్ కాస్త డబుల్ రోడ్ చేసి పాత రోడ్లా చేస్తే రోడ్ చాలా బాగా అవుతుందని నా ఉద్దేశం. సేమ్ ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళిన దాంట్లో కూడా ఇప్పుడు చాలా బస్సులు ప్రైవేట్ బస్సులు కూడా వెళ్తున్నాయి. దానివల్ల కొంచెం రోడ్డు దాటిన వాళ్ళకి, ఓల్డేజ్ పీపుల్కి చాలా ఇబ్బందిగా ఉంది. దాని తోడు గోపాలపట్నం జంక్షన్లో బస్ స్టాప్ అనేది లేదు. బాయ్ జంక్షన్, ఎన్ఐడి ఉందిగాని ఇక్కడ లోకల్లో అయితే లేదు. యాక్సిడెంట్లు అంటే 1 సంవత్సరం నుంచి తగ్గాయి. ఇదివరకు అయితే రోడ్డు దాటినప్పుడల్లా అయ్యాయి. ఎందుకంటే ట్రిపుల్ రోడ్ వల్ల ఎక్కడ బస్ స్టాప్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. రాష్ట్ర విభజన, కొత్త ప్రాజెక్టుల అమలు, లోటు బడ్జెట్ కారణంగానే బీఆర్టీఎస్ ప్రాజెక్టు ఆగిపోయినట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఆర్టీసీ, జీవీఎంసీలు సిద్ధంగా ఉన్నా కొత్త ప్రాజెక్టులు మిగతా నిర్మాణాల వ్యవహారంలో పడి అసలు ప్రాజెక్టు ఆగిపోయినట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది నాటికి బీఆర్టీఎస్ పూర్తవుతుందని ప్రభుత్వం ఆదేశిస్తే అంతా సిద్ధం చేస్తామంటున్నారు అధికారులు. బీఆర్టీఎస్ ద్వారా ట్రాఫిక్ సమస్యలు తీరతాయనుకుంటే తమకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయని వాహనదారులు చెబుతున్నారు. బీఆర్టీఎస్ విధానంలో బస్సులు నడవకపోగా ఆ దారిలో సాధారణ వాహనాలను సైతం అనుమతించడం లేదంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూశారు కదా బీఆర్టీఎస్ దుస్థితి. ఇది విశాఖలో కోట్లాది రూపాయలు పెట్టి దాదాపు 10 ఏళ్లుగా నిర్మించినట్టు కూడా ఎప్పటికీ ప్రారంభం కాలేదు. అనేక కారణాలు, ముఖ్యంగా మనం ఇప్పుడు ఆర్లో ప్రాంతంలో ఉన్నాం. ఈ హనుమంతవాక జంక్షన్లో ఉన్నటువంటి బీఆర్టీఎస్ ఇక్కడ భూ వివాదం వల్లే జాప్యం జరిగిందని అధికారులు చెప్తున్నారు. అయితే నిధులు లేమని కూడా కారణంగానే ఈ జాప్యం జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికి కూడా 450 కోట్ల రూపాయలు, 450 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి దాదాపు 10 సంవత్సరాలుగా నిర్మించినప్పుడు కూడా బీఆర్టీఎస్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే వేసిన రోడ్లు పాడైపోతున్నాయి, నిర్మించిన బస్ షెల్టర్లు పాడైపోతున్నాయి. మరి బీఆర్టీఎస్ ఎప్పుడు ప్రారంభిస్తారో ఆ దేవుడికే తెలియాలని విశాఖ వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, ఏపీ 24/7 విశాఖ.